గుర్తు తెలియని దుండగులు చెరువులో విష రసాయనం కలపడంతో చేప పిల్లల మృత్యువాత పడిన ఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండలం మర్పల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం మర్పల్లి గ్రామంలోని మంభోజి చెరువులో గుర్తు తెలియని దుండగులు విష రసాయనాన్ని కలిపారు. దీంతో చెరువులోని చేప పిల్లలు మృత్యువాత పడుతున్నాయి. సుమారు 20 టన్నుల చేప పిల్లలు మృతి చెందడంతో 3 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని సొసైటీ సభ్యులు తెలిపారు. చెరువును లీజుకు తీసుకుని జీవనం కొనసాగిస్తున్న మర్పల్లి గ్రామానికి చెందిన రవీందర్ తనకు 3 లక్షల నష్టం వాటిల్లిందని అధికారులు వెంటనే స్పందించి తనకు న్యాయం జరిగేటట్టు చూడాలని వేడుకున్నాడు. రేగోడ్ మండలం మెదక్ జిల్లా మర్పల్లి చెరువు లీజు తీసుకున్న అందులో గుర్తులేని వ్యక్తులు విషప్రాయం చేశారు. అందువల్ల ఒక 20 క్వింటాల చేప చనిపోయింది. అందువల్ల చాలా నష్టపోయాను. నాకు ప్రభుత్వం ఆదుకోవాలని నమస్కరిస్తున్నా, కోరుకుంటున్నా. 20 క్వింటాల్ అంటే ఎంత? 20 క్వింటాల్ అంటే 2 లక్షలు, మినిమం 2 లక్షల, 3 లక్షలు, 5 లక్షల దాకా పెట్టుబడి పెట్టాను సార్ చెరువుకు. నాకు కనీసం పెట్టుబడి వస్తుంది సార్, ఆదుకోండి మీరు. దయచేసి కోరుకుంటున్నాను సార్. చాలా నష్టాలు, చాలా అప్పులో కోరుకుని ఇప్పుడు నేను ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్.